హాయ్ హలో, వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. స్పెయిన్ బుల్ రఫాల్ నదాల్ గురించి మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. అండ్ టెన్నిస్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇమేజ్ ఉంటుందన్నమాట, అంటే ఒక ఎలీట్ స్పోర్ట్గా ముందని పరిగణించేవాళ్ళు. ఆ తర్వాత ఒక రకమైన ఒక జెంటిల్మెన్లీ నేచర్గా ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు కొంచెం కూల్గా ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ మెకండ్రో లాంటి ప్లేయర్స్ ఉన్నారు, బాగా గ్రంట్ చేసేవాళ్ళు ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు, బాగా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఏదో ఒక రకంగా కొంచెం ఒక సింప్లిసిటీ, ఒక జెంటిల్మెన్గా ఉండే ఒక గేమ్గా టెన్నిస్ పరిగణిస్తూ వచ్చిందన్నమాట. బట్ వన్స్ రఫాల్ నదాల్ హస్ ఎంటర్డ్ ది సీన్, హీస్ ఎవ్రీథింగ్ వాట్ అ టెన్నిస్ మ్యాన్ షుడ్ నాట్ బి. ఆ రోజుల్లో తను రీసెంట్గా ఏం కనిపించాడు, స్లీవ్లెస్ వేసుకొని క్రీపీ ప్యాంట్స్ వేసుకొని ఆడుతూ ఉంటాడు, లాంగ్ హెయిర్ ఉంటుంది, అండ్ దెన్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్ ఉంటుంది, గ్రంటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటాడు ఆడుతున్నప్పుడల్లా. సో అంటే ఎవరు కూడా ఏంటిది అనిపించి అందరికీ అనిపించేది. బట్ దెన్ క్రమక్రమంగా టోర్నమెంట్స్ మీద టోర్నమెంట్స్ గెలుచుకుంటూ వెళ్ళి ముందు క్లేలో తన ఒక డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మెల్లిగా కొంచెం హార్డ్ కోర్స్లో కూడా టోర్నమెంట్స్ గెలుస్తూ గ్రాస్లో కూడా గెలుచుకుంటూ మళ్ళీ తర్వాత కొంచెం అటు ఇటు అవుతూ మళ్ళీ, కానీ క్లేలో మాత్రం ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రైట్గా, ఎప్పుడు కూడా అన్డిస్ప్యూటెడ్ కింగ్గా రఫాల్ నదాల్ ఎదుగుతూ వచ్చాడు. 11 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ అని నా మాట్లాడాలి, 11 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్. ఆ తర్వాత చూసుకుంటే కనుక మళ్ళీ హీ హ్యాస్ విమ్బిల్డన్ ఉన్నాయి, 2 విమ్బిల్డన్ టైటిల్స్ ఉన్నాయి, 3 యుఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఉంది. 2017లో 2019లో తనకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుంటే కనుక హీ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ ఆల్ ది గ్రాండ్ స్లామ్స్ ట్వైస్. అది జరగలేదు. 2017లో ఫెడరర్ ఆపాడు, 2019లో నోవాక్ జోకోవిచ్ ఆపాడు. సో ఆ రికార్డ్ అనేది రఫాల్ నదాల్ దగ్గర లేదు, బట్ 17 గ్రాండ్ స్లామ్స్. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ నదాల్స్ గేమ్? ఇందాక మనం అనుకున్నాం ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండాల్సిన లక్షణాలు ఏవి నదాల్లో లేవు అని చెప్పేసి, అంటే పోకర్లో మహేష్ బాబు చెప్తాడు కదా ఒక్క క్వాలిటీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి, అలాగే ఉంటుందన్నమాట రఫాల్ నదాల్ ఆట చూస్తుంటే. కానీ రఫాల్ నదాల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కనుక లాంగ్ ర్యాలీస్ అద్భుతంగా ఆడగలడు. ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. ఆ పరిగెత్తడం, ఆ ఎండ్యూరెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ బాల్ ఆడే విధానాలు కానివ్వండి, అపోనెంట్ని ఫూల్ చేసే విధానాలు కానివ్వండి, ఎప్పుడు కూడా అంటే నదాల్ని ఒక ర్యాలీలోంచి యూ కెనాట్ కౌంట్ హిమ్ అవే. అయిపోయింది ఈ షాట్తో నడాల పని అయిపోయింది అనుకుంటే కనుక ఎక్కడి నుంచి వచ్చి ఏదో ఒక షాట్ ఆడతాడు, అపోనెంట్ గుమ్మని కళ్ళు బయర్లు కమ్ముతాయి. అలాంటి షాట్లు ఆడతాడు నదాల్. అండ్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ని వదిలిపెట్టాడు, ఫుల్ హార్డ్గా వెళ్తాడు గేమ్ మీద. ఈజ్ ఆల్వేస్ హార్డ్ అట్ ది గేమ్. పరిగెడతా ఉంటాడు, ప్లేస్ విత్ ఇస్ హార్ట్. అసలు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉంటాడు. ఒక బాల్ నెట్ దాకా వచ్చాడంటే నెక్స్ట్ బాల్ లాబ్ ఆడాలంటే కనుక మళ్ళీ బేస్ లైన్ దగ్గరికి వెళ్ళి ఒక మళ్ళీ డ్రాప్ షాట్ ఆడితే మళ్ళీ నెట్ దగ్గరికి వచ్చి అలా పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడ కూడా గివింగ్ అప్ అనేది చేయడు, అన్లెస్ అండ్ అంటే నిజంగా అపోనెంట్ కనుక ఒక హ్యూజ్ బెటర్ షాట్ ఆడితే తప్ప. నదాల్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనుక కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ టైం దొరికిందంటే కనుక పాయింట్ తన వశం చేసుకోగలడు. ఇది ఎవరిలో కూడా లేదు, ఫెడరర్ లేదు, జోకోవిచ్ లేదు, మరీ లేదు, ఎవరు లేదు. కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ నదాలకి టైం దొరికిందంటే పాయింట్ తనది అయిపోతుంది. అండ్ ఒక అన్క్యారెక్టరిస్టిక్ వే ఆఫ్ ప్లేయింగ్ ఉంటుంది. ఒక హార్డ్ సర్వర్ వచ్చాడంటే కనుక ఎక్కడికో వెళ్ళిపోతాడు, అనకి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాళ్ళు సర్వ్ అండ్ వాలీ ఆడాలని ప్రయత్నించినా కూడా నదాల్ ఇస్ స్టిల్ బ్యాక్ అగైన్. సో ఒక రకమైన డిఫరెంట్ గేమ్ ఉంటుంది. ఆ గేమ్ని బ్రేక్ చేయాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఆఫ్ లేట్ ఫెడరర్ హ్యాస్ బీన్ దేర్ బ్రేకింగ్ హిస్ గేమ్, బట్ అదర్వైజ్ చాలా చాలా కష్టమైపోయింది. నోవాక్ జోకోవిచ్ హ్యాస్ బీన్ ఇస్ నెమెసిస్. నోవాక్ జోకోవిచ్ చాలా బాగా ఆడతాడు, ఎందుకంటే నోవాక్ జోకోవిచ్ కూడా నదాల్ లాగే ఏ ఒక పాయింట్ని కూడా ఊరికే వదిలిపెట్టాడు, పరిగెడుతూ ఉంటాడు, బాల్ని ఆపోనెంట్ కోర్ట్లో పెడుతూ ఉంటాడు. కాబట్టి నదాల్కి ఎవరినైతే బాగా ఫ్రస్ట్రేట్ చేసి లాంగ్ ర్యాలీస్లోకి దించి ఓడగొట్టే అలవాటు ఏదైతే పెట్టుకున్నాడో అది నోవాక్ జోకోవిచ్ దగ్గర వర్కౌట్ కాలేదు. బట్ అదర్వైజ్ నదాల్ ఆల్సో హ్యాడ్ ఎ ఫేర్ సక్సెస్ అగేన్స్ట్ నోవాక్ జోకోవిచ్. 50-50లో ఉన్నారు నోవాక్ జోకోవిచ్ అండ్ ఆల్మోస్ట్ 50-50. సో హీ హాజ్ ఆల్సో ఎంజాయిడ్ హిస్ షేర్ ఆఫ్ లక్, హిస్ షేర్ ఆఫ్ విక్టరీ పర్సంటేజ్. ఫెడరర్ మీద చాలా ఎక్కువగా ఉంది విక్టరీ పర్సంటేజ్ చూసుకుంటే కనుక 15-23 మ్యాచెస్ నదాల్ గెలిచాడు, 15 మ్యాచెస్ ఫెడరర్ గెలిచాడు. అండ్ అలా ఇక్కడ చూసుకుంటే కనుక క్లేలో వై ఈజ్ ఈ ది అన్డిస్ప్యూటెడ్ కింగ్? క్లేలో ఉండే సమస్య ఏంటంటే కనుక బాల్ అనేది రాగానే క్లేకి అండ్ ఆ బాల్కి తగిలినప్పుడు మనం ఫిజిక్స్లో చదువుకుంటే కనుక కొలిజన్ అంటాం. ఆ కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ బాల్ ఒక పేస్ అనేది తగ్గుతుంది, కొంచెం ఇట్లా ప్రెస్ అవుతుంది. కాబట్టి ఈ బాల్ ఒక మొమెంటం కానీ ఈ బాల్ ఒక పేస్ కానీ తగ్గుతుంది. అండ్ బికాస్ ఇట్ ఈస్ క్లే, బాల్ అనేది కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. సో కొంచెం పేస్ తగ్గుతుంది, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. క్రికెట్లో స్లో బౌన్సర్స్ని ఎట్లా ఆడడం అయితే కష్టం అవుతుందో తన సర్వీస్ని తన షాట్స్ని ఆడడం కష్టం అవుతాయి. సో ఇలా వచ్చేసరికి ఫెడరర్ లాంటి వాళ్ళకి ఇది షోల్డర్ లెవెల్కి వచ్చి బ్యాక్ హ్యాండ్ ఆడాలంటే కనుక తనకి కష్టమయ్యేది. నోవాక్ జోకోవిచ్ లాంటి వాళ్ళకి ఆడుతున్నా కూడా రఫాల్ నదాల్ క్లే మీద పరిగెత్తడానికి ఇంకా చాలా ఎక్కువగా ఇదిపడుతూ ఉంటాడు. కాబట్టి తను బుల్లెట్ షాట్స్ అవి ఆడుతున్న నోవాక్ జోకోవిచ్ మీద గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా తన దరిదాపుల్లో కూడా రాలేదు. అది క్లేలో తనకు ఉండే అడ్వాంటేజ్. హార్డ్ సర్ఫేసెస్లో ఇలాగే ఆడతాడు కానీ ఆ బాల్ తగిలినప్పుడు మొమెంటం తగ్గదు, పేస్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా టైం కనుక నదాల్కి ఇవ్వకపోతే, నదాల దగ్గర నుంచి టైం తీసేసుకుంటే, ఎక్స్ట్రా టైం ఇస్తే నదాలు బాగా ఆడేస్తాడు, కొంచెం టైం నదాలకి తక్కువ చేసామంటే కనుక నదాలు అటు ఇటు అయిపోతూ ఉంటాడు. ఆ టైం తక్కువ చేయగలిగే ప్లేయర్స్లో జోకోవిచ్ ఫస్ట్ ఉంటాడు, ఆ తర్వాత ఫెడరర్ ఉంటాడు.
అది చేసినప్పుడల్లా వీళ్ళిద్దరు కూడా గెలవడం జరిగింది అనమాట. సో ముందుకు వచ్చాడు, నెట్ దగ్గరకు వచ్చి ఆడడం, అగ్రెసివ్గా ఆడడం, సర్వ్ అండ్ వాలీస్ ఆడడం, ఇలాంటివి ఆడినప్పుడు నదాల్ కొంచెం కష్టంగా ఉంటుంది. అది కూడా ఓన్లీ ఆన్ హార్డ్ సర్ఫీసెస్, క్లేలో ఎవరు రాలేరు నదాల్ జోలికి. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుని గ్రాస్లోకి వచ్చేసరికి బాల్ బౌన్స్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పేస్తో వస్తుంది కాబట్టి అక్కడ, అందుకే రఫాల్ నదాల్కి గ్రాస్ మీద అంత టైటిల్స్ అంత సక్సెస్ అనేది ఎంజాయ్ చేయలేదు. గెలిచాడు వింబల్డన్ 8లో, గెలిచాడు 10లో, గెలిచాడు, నో డౌట్ అబౌట్ దట్. బట్ ఈజీగా గెలవాల్సిన మ్యాచెస్ కొన్ని ఓడిపోవడం లేదా లాస్ట్ దాకా తీసుకొచ్చి కొన్ని మ్యాచ్లు ఓడిపోవడం, దీనికి కారణాలు ఏవి అంటే కనుక ఇలాంటి కారణాలే ఉంటాయి అన్నమాట. సో బాల్ అనేది కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయ్యి కొంచెం పేస్ ఆఫ్ అయిపోయింది అంటే కనుక ఆ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ టైం నదాల్కి వస్తుంది. ఆ టైం వచ్చిందంటే కనుక ఆపోనెంట్కి బ్యాండ్ బాజానే, ఎక్కడ నదాలు తగ్గేది లేదు. సో నదాల్లో బాగా నచ్చే విషయం ఏంటి, ఇస్ కమిట్మెంట్. అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఆ కమిట్మెంట్. నేను ఈ పాయింట్ ఓడిపోను, నేను ఈ మ్యాచ్ ఓడిపోను, అవతల వాడు మ్యాచ్ పాయింట్లో ఉన్నా సరే, నేను ఒక రెండు గేమ్లు వెనకాల ఉన్నా సరే, ఈ పాయింట్ నేను ఆడతా, ఈ పాయింట్ నేను గెలుస్తా. ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ బై పాయింట్ బ్రేక్ చేసుకుంటూ మా తన సర్వీస్ కదా వదిలేద్దాం, 40-0 తన సర్వీస్ కదా ఎక్కువ కష్టపడడానికి వీలేదు, అలా ఏమి ఉండదు. ప్రతి ఒక్క పాయింట్ మీద ఫోకస్ పెట్టి, ప్రతి ఒక్క పాయింట్ మీద అదే డిటర్మినేషన్తో అదే గ్రిట్తో ఆడతాడు కాబట్టి నదాల్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. ఒక ప్యాషన్ ఉన్న ప్లేయర్ తను, టెక్నికలీ చాలా చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటాడు అండ్ కొన్ని కొన్నిసార్లు ఈ ఒక పరిగెత్తడం వల్ల, టెక్నికల్ వల్ల తనకి ఇంజురీస్ బాగా వస్తుంటాయి. నీ ఇంజురీ, గ్రాయిన్ ఇంజురీ అలాంటివన్నీ కూడా చాలా వస్తుంటాయి. ఆ ఇంజురీస్ వల్లే చాలా టోర్నమెంట్స్ తను మిస్ అవ్వడం జరిగింది. అది మిస్ కాకుండా ఉండుంటే కనుక ఈ పాటికి ఈజీగా ఫెడరల్ రికార్డ్ బ్రేక్ చేసేవాడు. కానీ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ ఫిట్నెస్ విషయంలో రఫాల్ నదాల్కి ఇప్పుడు కూడా సమస్యలు వస్తున్నాయి, బికాస్ హార్డ్ కోర్ట్స్ మీద తనకి పరిగెత్తడం అనేది తన కష్టం అవుతుందని తను చెప్తూ వచ్చాడు. కష్టం కదా అని చెప్పి అక్కడ ఆగిన సందర్భాలు లేవు, పరిగెడుతూనే ఉంటాడు. సో అది రఫాల్ నదాల్ ఉన్న ఒక స్పెషాలిటీ. రఫాల్ నదాల్ షార్ట్స్ తీసుకుంటే కనుక బనానా షార్ట్ ఉంటుందన్నమాట, ఎక్కడో బాల్ వెళ్ళిపోతుంటే ఇట్లా ఆడతాడు. అది ఆ బాల్ ఒక ట్రెజెక్టరీ చూసుకుంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది కోర్టులోకి, ఆ బయటికి వెళ్ళిపోయింది కదా అనుకుంటే అలా వెళ్ళిపోయినట్టు వెళ్ళి ఇలా వస్తుంది కోర్టుకి. అలా ఎన్నో షార్ట్స్ ఆడాడు. అండ్ ఇంకోటి రఫా బుల్లెట్స్ అంటాం, అది ఇట్లా ఫ్లాట్గా వెళ్తే అసలు ఎవరికి అర్థం కూడా కాదు ఎట్లా వచ్చిందా, ఎప్పుడు వచ్చింది, ఏంటి అని చెప్పేసి. బాల్ తనకి దూరంగా ఉంది కదా, తను కొట్టడు కదా అనుకుంటే ఫోర్ హ్యాండ్ ఇట్లా కొడతాడు, ఓ అని ఒక శబ్దం వస్తాడు, ఆ చేయిలా వెళ్తుంది హెలికాప్టర్ లాగా అని అక్కడికి వెళ్ళిపోతుంది అన్నాడు పాయింట్. సో రఫాల్ నదాలు తీసుకుంటే కనుక టెక్నికల్గా ఏది లేకపోయినా కూడా తనకున్న స్ట్రెంగ్స్తో తను ఆడుకుంటూ, పరిగెడుతూ, చాలా జాగ్రత్తగా ఆడుతూ, తన్ని తాను రీఇన్వెంట్ చేసుకుంటూ, తన్ని తాను గెలుచుకుంటూ వచ్చి ఇన్ని టోర్నమెంట్స్ గెలిచాడు. ఒకవేళ రఫాల్ నదాల్ ఎవరన్నా క్రికెటర్తో కంపేర్ చేయాలి అనుకుంటే కనుక యంగ్ డేస్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోనితో కంపేర్ చేసుకోవచ్చు, 2004 to 2007. టెక్నిక్ లేదు సరిగా, ఏమాడతాడు, ఇంత జుట్టు వేసుకొని ఉన్నాడు, ఏంది ఆ షాట్లు ఏంటి అని అందరూ అనుకున్నాం. కానీ అప్పట్లో ధోని స్ట్రైక్ రేట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంది. హెలికాప్టర్ షాట్లు ఆడేవాడు, వేరే వేరే షాట్లు ఆడేవాడు, పరిగెత్తేవాడు ధోని. అసలు మామూలు పరిగె, ఇప్పుడు కూడా పరిగెత్తుంది, వేరే విషయం. ఇప్పుడు కూడా ఒక క్వికెస్ట్ రన్నర్ బిట్వీన్ ది వికెట్స్. సో అలాంటి ఒక కంపారిజన్ మనం డ్రా చేసుకోవచ్చు. అండ్ అదర్వైజ్ చూసుకుంటే కనుక రఫాల్ నదాల్కి కెరియర్ పరంగా రిస్ట్ ఇంజరీస్ కూడా చాలా అవుతూ ఉంటాయి. తనకి కెరియర్ పరంగా చూసుకుంటే కనుక ఇంజరీస్ లేకపోయింటే కూడా మీరు బెటర్ ప్లేయర్. సో అందుకే ఫెడరల్ గ్రాండ్ స్లామ్స్ రికార్డ్ బ్రేక్ చేస్తారంటే కనుక ఫ్రెంచ్ ఓపెన్ మీద ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంటూ రావాలి, మిగతా గ్రాండ్ స్లామ్స్ ప్రాబిలిటీ కొంచెం తక్కువ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ మిగతాది కూడా గెలిచాడంటే కనుక ఫెడరల్ రికార్డ్ బ్రేక్ చేసుకోవచ్చు. విల్ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. ఇప్పటికే 500 టైటిల్స్, ఏటీపీ మాస్టర్స్ 500 టైటిల్స్ రికార్డ్ అనేది జోకోవిచ్కి నదాల్కి అటు ఇటుగా అవుతుంది. సో ఆ రికార్డ్ హీ కెన్ స్టిల్ మెయింటైన్. గోల్డెన్ మాస్టర్స్ మయామి గెలిస్తే కనుక గోల్డెన్ మాస్టర్స్ కూడా కొట్టగలడు. అండ్ చూడాలి మరి ఎంతవరకు నదాల్ రికార్డ్స్ అనేది బ్రేక్ చేస్తాడో లేదో అని చెప్పేసి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, హీ హ్యాస్ బీన్ వన్ ప్లేయర్ ఎవరైతే టెన్నిస్ని ఒక రూరల్ ఏరియాస్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో ఎక్కడైతే టెన్నిస్ లేదో వాళ్ళందరూ కూడా రఫాల్ నదాల్ని చూసి టెన్నిస్ ఆడగలను అని చెప్పి ఒక రిలేటబిలిటీ తీసుకొచ్చే ఒక ప్లేయర్గా రఫాల్ నదాల్ హస్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు ది టెన్నిస్ కమ్యూనిటీ. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.